నమస్తే, నేను మీ ఫేస్బుక్ స్టార్. కొంతమంది దొంగ సాబాలు, దొంగ బాబాలు ఉన్నారు. కొంతమంది వాళ్ళ భాగవతం ఏంటో మనం లోకల్ యాప్లో తెలుసుకున్నాము. లోకల్ యాప్లో పెట్టి యాడ్స్ పెట్టి లోకల్ యాప్ వాళ్ళే మోసం చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏంటో మనం ఒకసారి నేను ఫోన్ చేసి లోకల్ యాప్ మేనేజర్కి అయితే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి వాళ్ళ భాగవతం అయితే నేను తెలుసుకుంటాను. నేనైతే కాల్ చేస్తున్నాను లోకల్ యాప్ వాళ్ళకు. వాళ్ళు నాకే కాల్ చేస్తున్నారు. ఒక నిమిషం బ్రో. అదే మేడం, ఏం లేదు. ఇప్పుడు కొంతమంది సాముజలవి మీరు యాడ్ చేస్తున్నారు కదా మీ లోకల్ యాప్ లో, సార్ చెప్పండి. దానికి మేము కేసు పెట్టాలనుకుంటున్నాము. దేనికి సార్? అంటే లోకల్ యాప్ మీద కేసు పెట్టాలని. ఎందుకు సార్? ఏమైందండి? అంటే ఇప్పుడు సాముజల మీరు వేస్తున్నారు లోకల్ యాప్ లో, వాళ్ళు 1,000 రూపాయలు వేస్తున్నారు. ఇక్కడ జనాలు అక్కడ లక్షలు లక్షలు మోసాలు చేస్తున్నారు. ఎవరిది సార్? అది యాడ్ అంటున్నారా, లేకపోతే జాబ్ పోస్టింగ్ గురించి అంటున్నారా, లేదంటే వేరేది ఏదన్నా అంటున్నారా? యాడ్ యాడ్ గురించి మాట్లాడుతున్నాం. మీ లోకల్ యాప్ లోనే చేస్తున్నారు, వేరే యాప్లలో ఇట్లా న్యూస్ లలో ఏడ ఏ యాప్ లలో ఏలే. అది నేను అనేది ఏంటంటే జాబ్స్ గురించి అంటున్నారా, లేకపోతే వేరే ఏదన్నా యాడ్ గురించి అంటున్నారా? అది నేను అనేది. ఇప్పుడు జాబ్స్ పరంగా స్వామీజీ మీరు వేస్తున్నారు, జ్యోతిషాలని వేస్తున్నారా యాడ్స్? ఏంటంటే మా కిందకి రావు సార్, అది వేరే డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. అంటే ఏ డిపార్ట్మెంట్? లేదు చెప్పండి, అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. నేను చెప్పండి, ఇప్పుడు ఆ లోకల్ యాప్ మీద మేము కేసు పెట్టాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు అందులో మేము వాళ్ళు ఎట్లా యాడ్ ఇవ్వమంటే అట్లా యాడ్ ఇస్తాం సార్. యాడ్ ఇస్తారు ఇప్పుడు, అది యాడ్ ఇస్తారు మీరు కరెక్ట్. యాడ్ ఇస్తారు కరెక్ట్ నేను చెప్పేది. ఇప్పుడు యాడ్ ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి అది ఫ్రాడా నిజమా కనుక్కోవాలి కదా సార్. మేము కన్ఫర్మ్ చేసుకుంటామండి, అలా అని చెప్పేసి ఎంక్వైరీ చేయం కదా. ఎంక్వైరీ చేయకుండా ఎట్లా పెడతారు మేడం? ఇప్పుడు అది ఫ్రాడ్ జరుగుతుందా నిజం జరుగుతుందా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మేము ఇప్పుడు అదే యాడ్ టీవీ నేను లేస్తారా, సాక్షి పేపర్ లేస్తారా, ఎవరు వేరు కదా అట్లా యాడ్. అది వేరే కదా సార్, ఇది లోకల్ యాప్ కదండి. అవును మేడం, ఇప్పుడు లోకల్ యాప్ అంటున్నారు వాళ్ళు చేసేది. వాళ్ళు చేసేది ఫ్రాడ్ వాళ్ళు. అట్లాంటివి ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళ మీద ఎట్లా కంప్లైంట్ ఇస్తావు? ఇప్పుడు అట్లా కాదు మేడం, ఇప్పుడు మీరు లోకల్ యాప్ మీద కంప్లైంట్ పెడితే మీరు అసలు నెక్స్ట్ యాడ్ తీసుకోరు. మీరు డబ్బులు చూసుకుంటున్నారు, ఇక్కడ జీవితాలు నాశనం అయితేనే లక్షలు లక్షలు పోతున్నాయి జనాలు అక్కడ. అది మేమేలా చెప్పగలమండి? మీరు నమ్మి మీరు వెళ్తున్నారు, అది మేమేం చేయగలం చెప్పండి. నేను ఒక యూట్యూబర్ ను ఒక యూట్యూబర్ ను మేడం నేను ఉన్నట్టున్నాను చెప్తున్నా. మీరు అదేందన్నా చెప్తే నేను వాళ్ళ మీద ఇలా జరుగుతుంది అని మా హైయర్ అథారిటీకి నేను చెప్పగలుగుతాను. కానీ మీరు లోకల్ యాప్ మీద ఇప్పుడు వాళ్ళు ఏదన్నా యాడ్ ఇస్తే మేము యాడ్ పోస్ట్ చేస్తాం. ఒక నిమిషం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హలో మేడం, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఫ్రాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి కదా అవి ఇక్కడ ఏం జరుగుతుంది. కాల్ చేస్తాము, కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఇది వెయ్యండి ఇది వెయ్యండి అంటారు, మేము వేస్తాము. అందువరకే మేము చేయగలం కదా. ఇప్పుడు అట్లా మేడం, మీరైతే మీరైతే ఎంక్వైరీ చేసుకోవాలండి. అట్లా కాదు, నేను ఎంక్వైరీ చేస్తున్నాను. నేను కూడా ఒక యూట్యూబర్ ను, నేను ఒక యూట్యూబర్ ను కావచ్చు. నేను ఒక యూట్యూబర్ చెప్తాను సార్, జాబ్ పోస్టింగ్ అయితే అలాంటి ఫ్రాడ్స్ ఏమైనా జరిగితే మేము వెంటనే ఆ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేసేసి కంపెనీని బ్లాక్ చేస్తాము. అంతవరకు ఇలాంటి యాడ్స్ అనేవి మేము చేయలేము సార్, ఎందుకంటే ఈ యాడ్స్ కి నాకు సంబంధం లేదు. సంబంధం లేదంటే లోకల్ యాప్ లో వస్తుంది. ఇప్పుడు నేను రిటర్న్ కాల్ చేశాను తప్ప వీళ్ళ యాడ్ గురించి అని అంటే నేనేం చెప్పగలను సార్? ఇప్పుడు వాళ్ళు చేసే మొత్తం ఫ్రాడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వేరే మా ఇంటి పక్కన వాళ్ళు 2 లక్షలు దింగినారు పూజలు చేయాలి ఇవి తెంగాలని. ఎవరు కడతారు? మీరు కడతారా? మీకు ఇచ్చే 1,000 రూపాయలకు మీరు నాకెలా చెప్తారండి? యాప్ ఒకరు ఇద్దరు అయితే చూడరు కదా. అది ఏంటో చెప్పండి, నేను ఇంకా పైన ఆ యాడ్ అనేది ఇందులో పోస్ట్ అవ్వకుండా చూస్తాను. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, మీరు జ్యోతిషాలం గురించి పెడుతుంది, నెక్స్ట్ టైం వచ్చింది అనుకో, రేపు టుమారో రిలీజ్ అయితే ఇది వేగంగా కేసు కాదు, మొత్తం పబ్లిక్ కే తెలుస్తుంది. యూట్యూబ్ లో గానీ వేల మందికి మేము యూట్యూబర్స్ అందరికి తెలియజేస్తాము. అదే నేను చెప్తున్నా, అసలు అది ఏంటో చెప్పండి సార్ నాకు. అదే చెప్తున్నాం కదా, వాళ్ళు జ్యోతిష ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిషాలయం సార్ అన్ని మేడం ఉండే దాంట్లో అన్ని జ్యోతిషాలు ఫ్రాడే. అలా పెట్టమంటారా? మొత్తం ఉన్నే ఫ్రాడే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు పెట్టుకుని నేను చెప్పినట్టు మేము చెప్పండి, మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే కాల్ చేస్తారా, కాల్ చేస్తే మీ ఫోటోలు మీ పెట్టండి అంటారు. మేము కాల్ చేస్తాము, ఏదో మాకు 2 మాటలు చెప్తారు. చెప్పినాక గురువు మీ పేరు మీద గురువు దేవునికి పెట్టి నవే చూడాలంటారు, 300 తో పోతుంది.
తర్వాత ఇప్పుడు మేము కొంతమంది యూత్ ఉన్న వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు చేయరు అట్లా, కొంతమంది వేరే వాళ్ళు ముస్లిం వాళ్ళు ఉంటారు కదా అట్లా ఉండేది, మీకు మీ మీద నరకదోషం ఉంది, మీకు నాగదోషం ఉంది అట్లా అని మోసాలు చేసి డబ్బులు ఎంగుతున్నారు. వాళ్ళ నగల కాల్ రికార్డ్స్ అన్ని ఉన్నాయి, ఎవరికి డబ్బులు ఎంత తీసుకున్నారు ఏం కథ తీసుకున్నాయి, ఏ నుంచి వస్తుంది బయటికి, ఏ నుంచి నెంబర్ వస్తుంది అంటే, ఏ నుంచి వస్తుంది అంటే ఏడు చూసినా అంటే నెంబర్ లోకల్ యాప్ లో, లోకల్ యాప్ లో చూసినా ఏ నుంచి వచ్చింది లోకల్ యాప్ లో. ఇట్లా ఎట్లయితే మేడం ఫ్రాడ్ కంపెనీలు పెట్టుకుంటే ఇప్పుడు కొన్ని ఇంకో ఛానల్ ఉంది కదా ఇప్పుడు, ఒకటి గుర్తు పెట్టుకోండి మేడం, ఇంకోటి ఇప్పుడు లోకల్ యాప్ ఉంది, ఇంకోటి వేస్ట్ ఉంది కదా, వేస్ట్ వాళ్ళు కూడా పెడుతున్నారు పెట్టలేదు కదా, మీరు డబ్బుకు చూసుకుంటున్నారు కానీ జీవితాలు నాశనం అవుతున్నాయి, జనాలు లక్షలు లక్షలు వస్తున్నాయి. సరే సార్, నేనైతే మా హైయర్ అథారిటీకి దీని గురించి కంప్లైంట్ అయితే ఇస్తాను సార్, నేను అంతకు మించి ఇంకేం చేయగలను. మేడం మీరు కంప్లైంట్ ఇస్తుంటారో మాకేం సంబంధం లేదు, రేపు నుంచి వీడియో రిలీజ్ వీడియో ఇంకో ఫోటో వస్తే బాగుండదు మేడం. అన్ని జ్యోతిషాలయాలు అని అంటున్నారు కదా, ఓకే సార్, అవునవును అన్ని జ్యోతిషాల గురించి చెప్తున్నాము. ఇప్పుడు రూపాయి రెండు రూపాయలు అయితే ఏమనుకోవచ్చు, పనికి పోతే అప్పుడు వెళ్తుంది, మీరు ఎక్కడో కంప్యూటర్ లో అక్కడ కూర్చొని ఓకే పోస్ట్ చేసేది వర్క్ ఏనండి, ఇక్కడ కూర్చొని చేసేదైనా వర్క్ ఏనండి, వర్క్ కాదు సార్. ఇప్పుడు వర్కే మీరు చెప్పే చెప్తున్నాను, వర్కే అంటున్నారు కదా, ఆడ డబ్బులు మాది లక్షలు, మీకు పదివేలు మాది లక్షలు లక్షలు మేము ఉన్నాం వస్తున్నాం మీద డబ్బులు, డబ్బులు పోతుంటే మా బాధ మాకు అర్థం అవుతుంది. వాళ్ళ నా కొడుకులు వాళ్ళు జ్యోతిష్యాలయం లంచ కొడుకులు చెప్పులు తగొట్టాల ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి అన్ని లక్షలు పోగొట్టుకునేటప్పుడు ఒక్కసారి స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళ మీద బొచ్చిస్తారు, వాళ్ళ కంపెనీ వాళ్ళు నెంబర్లు చూస్తే వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి నెంబర్లు, వాళ్ళు అసలు వాళ్ళ కాదు ముసలి పేర్ల మీద ఉన్నాయి, ఎట్లా అని కనుక మేము కంప్లైంట్ ఏ నుంచి అని కనుక కంప్లైంట్ ఏ నుంచి అని పెట్టాలా? మేము అన్ని ఏటీఎల్ ఆఫీస్ లో పోయి జియో ఆఫీస్ లో పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద కేసు పెడితే మీరు బంద్ చేస్తే వాళ్ళ వద్ద వాళ్ళు పోతారు. నేను చెప్తాను సార్, మీరు చెప్పేది వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు వాళ్ళు అది యాడ్ తీసుకుంటారు, వాళ్ళ ప్రూఫ్స్ మీరు తీసుకుంటారు, ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఇస్తారు, యాడ్ ఇస్తాము తీరా అక్కడ వాళ్ళు ఉండదు అలా అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పేది మీరు మీరు ఈనాడు పేపర్ కు యాడ్ ఇస్తాను అంటున్నారు, అది కరెక్ట్ అని చెప్తున్నారు. వేరే రకంగా ఇప్పుడు బట్టలు ఇప్పి వేరే రకంగా బొమ్మలు అయితే ఇయ్యారు కదా, ట్రెండింగ్ లో ఈ ట్రెండింగ్ లో ఈ దొంగ సాబాల ఈ దొంగలే ఉంది మొత్తం, ఏ నుంచి బయటకు వస్తుంది అంటే లోకల్ యాప్ లో చూసి పొద్దున్న చూసే నోటిఫికేషన్ లోకల్ యాప్ లో చూసి జనాలు మోసపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని లోకల్ యాప్ లో కేసు పెడితే అది మొత్తం తెలుస్తుంది బయటకు వస్తుంది. నేను చెప్తున్నాను కదా మా హైయర్ అథారిటీకి దీని గురించి నేను కంప్లైంట్ చేస్తాను. మీ హెడ్ ఆఫీసర్ ఏడ మీది హెడ్ ఎక్కడ ఆఫీస్ మీది సార్? ప్రెసెంట్ అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ ఉందండి. ఇప్పుడు ఆయన ఎవరో దీనికి హెడ్ ఉంటారో ఆయన నెంబర్ నాకు పెట్టండి, నేను కాల్ చేసి ఇస్తాను సార్. కాల్ చేసి నాకు ఇమిడియట్ గా కాల్ చేస్తాను, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఓకే 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 ఓకే.